ప్రస్తుతం భారత జట్టులో హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు దినేష్ కార్తిక్ ఈ వెటరన్ ఆటగాడు ఐపీఎల్ లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు ఈ సందర్భంగా బీసీసీ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు టీ ఇష్టమా లేదా అంటే కాఫీ అని అడిగితే తనకు టీ అంటే ఇష్టమని దేశంలో వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా మంచి టీ సులభంగా దొరుకుతుందని చెప్పాడు అలాగే ఎగిరే శక్తి కావాలా లేక మైండ్ రీడింగ్ శక్తి బాగుంటుందా అని దినేష్ కార్తిక్ ను అడగ్గా ఎగిరే శక్తి దొరికితే అలాస్కా కు ఎగురుకుంటూ వెళ్లిపోతా అదే మైండ్ రీడింగ్ శక్తి లభిస్తే ధోని లో ఏముందో చదువుతానని దినేష్ కార్తిక్ వెల్లడించాడు అలాగే తనకు రోజర్ ఫెదర్ అంటే చాలా ఇష్టమని అన్నాడు ఫుట్బాల్ లో మెస్సీ ఆట తీరు బాగా నచ్చుతుందని చెప్పాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే కు తొలి టీ ట్వంటీలో లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు కేవలం రెండు బంతులే ఎదుర్కొన్నాడు అయితే ఆ సందర్భంగా మరో ఎండులో హార్దిక్ పాండే సింగిల్ తీయకుండా తానే స్ట్రైక్ లో ఉండి బ్యాటింగ్ చేయడంపై వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే దానిపై స్పందించిన దినేష్ కార్తిక్ కు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు అవును హార్దిక్ పాండేది తప్పేం లేదు ందుకంటే తాను నాకంటే ముందే క్రీజులకు వచ్చి మంచి స్ట్రైక్ రొటేట్ చేశాడు మా మధ్య కూడా ఎలాంటి వివాదాలు లేవని దినేష్ కార్తిక్ వివరించాడు